రాలేదన్నప్పుడు సమాధానం చెప్పినట్టుగా భావించుకుందాం. అధ్యక్ష, మీరు డీమ్ టు బి ఆన్సర్డ్ అంటే ఇష్టం. అధ్యక్ష, మొదటి ప్రశ్నకు సమాధానం లేదండి. ప్రస్తుతం ఉచిత గ్యాస్ సిలిండర్లను రాష్ట్ర ప్రభుత్వం అందించడం లేదు. అయితే 2016 నుంచి 24 వరకు ప్రధాన్ మంత్రి ఉజ్వల యోజన పథకం కింద కొంతమంది లబ్ధిదారులకి ఈ ప్రయోజనం చేకూరుతున్నది. రెండో ప్రశ్నకు సమాధానం, కేంద్ర ప్రభుత్వం పిఎంయువై పథకం కింద 9,65,361 మంది లబ్ధిదారులకి మొదట ఉచిత ఎల్పిజి సిలిండర్తో పాటు ఉచిత ఎల్పిజి కనెక్షన్ కూడా మన రాష్ట్రంలో ఇవ్వడం అవుతుంది. అధ్యక్ష, ఎన్డీఏ కూటమిలో భాగంగా మేము ఇచ్చిన మేనిఫెస్టోలో ఖచ్చితంగా మహిళలకి ఉచిత గ్యాస్ సిలిండర్ గురించి ప్రస్తావించాం. దానికి మన ప్రభుత్వం కట్టుబడి ఉంది. తప్పకుండా మూడో ప్రశ్నకు సమాధానం, మహిళలకి ఉచిత గ్యాస్ సిలిండర్ గురించి త్వరగా దీనిపైన నిర్ణయం తీసుకుని వివిధ శాఖలతో మేము చర్చించుకుని సభాముఖంగా మరొకసారి గౌరవ సభ్యులకి అందరూ కూడా తెలుపుతాం. అధ్యక్ష, క్వశ్చన్ నెంబర్ 83 అండి. సార్ మీరే నా మనోహర్ గారు 83. థ్యాంక్ యూ అధ్యక్ష. నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారు గవర్నర్ గారి ప్రసంగంలో రాష్ట్రంలో ఉన్న ఆర్థిక పరిస్థితి గురించి, వెంటిలేటర్ పైన ఉన్న మన రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని కేంద్ర ప్రభుత్వం నిన్న బడ్జెట్లో కొంచెం ఆక్సిజన్ ఇచ్చిందనే అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. ఈరోజు ఈ ప్రశ్నకి సమాధానంలో కూడా మీకు అర్థమవుతుంది. ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఇది, ఏ విధంగా మన రాష్ట్రాన్ని వీళ్ళు ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు పెట్టారనే దానిపైన మనం ఖచ్చితంగా ఈ ప్రశ్న ద్వారా మనం మాట్లాడుకోవచ్చు అండి. రైతులకి చెల్లింపుల విషయంలో బకాయిలు ఇంకా ఉన్నాయండి. మొదటి ప్రశ్నకు సమాధానం అవునండి. రెండోది, రబీ పంటలో 2023-24 కాలానికి గౌరవ సభ్యులు అడిగినట్టుగా నేను జిల్లాల వారీగా వివరాలు ఇస్తానండి. పశ్చిమ గోదావరి జిల్లా మేము ధాన్యం సేకరించింది 641,129 మెట్రిక్ టన్లు. దానికి చెల్లించవలసిన నిధులు ఇంకా 424,55,55,00,000. అదేవిధంగా తూర్పుగోదావరి జిల్లాలో 228,423 మెట్రిక్ టన్లు సేకరిస్తే ఈరోజు వరకు కూడా ఇంకా మేము చెల్లించాల్సింది 27,66,00,000. ఏలూరు జిల్లాలో 201,369 మెట్రిక్ టన్లు ధాన్యం సేకరిస్తే చెల్లించాల్సింది 47,53,00,000. కోనసీమలో మేము సేకరించింది 163,123 మెట్రిక్ టన్ల ధాన్యం సేకరిస్తే ఈ రోజుకి మేము చెల్లించాల్సింది 154,63,00,000. కాకినాడ జిల్లాలో మేము ధాన్యం సేకరించింది 25,982 మెట్రిక్ టన్లు అయితే ఈ రోజుకి మేము చెల్లించాల్సింది 9,49,00,000. బాపట్ల జిల్లాలో 4,981 మెట్రిక్ టన్లు మేము సేకరిస్తే ఈ రోజుకి చెల్లించాల్సింది 10,54,00,000. అంటే సుమారు 132,853 రైతులకి 1,674 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టి గత ప్రభుత్వం వెళ్ళిపోయారు అధ్యక్ష.